టీడీపీలోకి జోరుగా చేరికలు ఊపందుకున్నాయి. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కాపు నేత బత్తుల ఆదినారాయణ. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆదినారాయణ పార్టీని వీడడం పార్టీకి నష్టమని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. నారాయణ గారు సీనియర్ న్యాయవాది, కాపు సంఘ అధ్యక్షులుగా పనిచేసినటువంటి అందరినీ కలుపుకొనగలిగిన వాళ్ళు, కలపగలిగినటువంటి ఆదినారాయణ గారు, మరి ఈ రోజున వైసీపీ నుండి తెలుగుదేశంలో పార్టీలో చేరినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇక ముందు అందరం కలిసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, అలాగే ఈ రాక్షస పాలన నుండి విముక్తి కలిగించడానికి అందరం కలిసి పనిచేయడానికి మరి ముందుకు నడుద్దామని చెప్పేసి చివరికి 10 లక్షల రూపాయలు ఎంతో బాధ వేసింది. అదే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో సదపల్లి పట్టణంలో భుజనరసింహరావు గారు అని చెప్పేసి ఉన్నారు, వాళ్ళు ఆయన కూడా వచ్చారు, తెలుగు కూడా ఇచ్చారు నా దగ్గరికి. వాళ్ళు దాదాపు 10 కుటుంబాలు స్వతంత్రం, 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2012లో నేనున్నాను, మీకు ఇబ్బంది లేదు, నేను చేసి పెట్టాను, ఏది వచ్చినా నాది బాధ్యత అని చెప్పేసి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో నుంచి మరి నేను నమ్మించి నేను తీసుకొని వచ్చాను. వైఎస్ఆర్సీపీ బాబు నమ్మేవాడు నాయన గిట్ వచ్చారు. అనేక రకాలుగా వాళ్ళు చిన్న చిన్న సమస్యలు ఉంటే మొత్తం నేనే తీర్చాను లాయర్గా. అవి ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్ళి అంత పరిస్థితి కూడా జరగల. చివరిలో ఎమ్మెల్యేగా అయిపోయి అధికారంలో పార్టీ వచ్చిన తర్వాత ఒకరోజు అర్ధరాత్రి వాళ్ళ భార్య కూడా పగల పెట్టడానికి మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళారు. వెళితే నేను ఏం చేశానంటే, అన్న ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు 8 అయింది టైము, అర్ధరాత్రి మున్సిపాలిటీ వాళ్ళు వెళ్తున్నారు, అది కరెక్ట్ కాదు, వాడు అది ఇల్లు కట్టుకొని దాదాపు 12 సంవత్సరాలు అయింది, వాడు గవర్నమెంట్ పట్టా ఇచ్చి 40 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాల క్రితం పట్టా ఇచ్చినటువంటి స్థలంలో 12 సంవత్సరాల క్రితం భారీ కూడా కట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వేసి కాలువలు వేసి మొత్తం కార్పొరేషన్ అంతా అయిపోయిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇవాళ గోడ పగలు కొట్టడానికి వెళ్తున్నారు, అది కరెక్ట్ కాదు అని అంటే లైన్లో ఉండి లైన్లో ఉందని చెప్పేసి మున్సిపాలిటీ కమిషనర్ లైన్లో కలిపి